వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తన అప్కమింగ్ మూవీ తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరగెక్కుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి. దాంతో బిజినెస్ విషయంలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గుంటూరు ఏరియాలో ఆల్ టైమ్ రికార్డు స్థాయి బిజినెస్ చేసి నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. బాహుబలి ఇక్కడ 12 కోట్లకు పైగా బిజినెస్ చేయగా తర్వాత నాన్ బాహుబలి రికార్డును మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా 7.2 కోట్లతో సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25వ సినిమా ఏకంగా 9.2 కోట్ల బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాంతో నాన్ బాహుబలి రికార్డు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరిట వచ్చి పడింది అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా మొదట్లో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు సడన్ గా దసరా రేసులో ఎంటర్ అయినట్లు సమాచారం. మరి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ అతి త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.